తన్నా నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు పిద సాదల ధైర్యం వీడు దొంగ దొరల వరతం పడతాడు మన రేవన్ తన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు దడులన్నీ జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజును తెస్తాడు మన ఆశలన్నీ తీసే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సత్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఎవరు
జెండా బట్టి సింగమూలే కదిలినాడు ఒక్కరో కొంగసు సురేడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు విడు భూమిన వానైతాడు బిదసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమూలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సురీడు మన రేవంతన్న నిగ్గదీసి
Thank you.
కానీ మోతే కాంగ్రెస్కే లక్ష్మణ కానీ మోతే చోటి కొట్టకే కొల్లా కానీ మోతే కాంగ్రెస్కే మనం తీసుకోవటమే తప్పు లేదు. పదేళ్లగా మనల్ని దోచుకున్న సొమ్మి అది, మన సొమ్మునే దోచుకొని ఇస్తారు. అదే మనం తీసుకోవటాలు ఏమిచ్చినా ఏమిచ్చినా తీసుకొని మనం వేయాల్సింది చేతి గుర్తుకే. అందుకే నీ ఓటు నా ఓటు కాంగ్రెస్కే వేయాలి. మనమంతా చేతి గుర్తుకే Thank you.
Thank you.
ప్లేస్ అన్ని కూడా కొంచెం పోలీస్ వాళ్ళకి ఎగ్నర్ చేస్తున్నా, కొంచెం క్లియర్ చేయాలనేసి ముందుకెళ్లాలని చెప్పేసి ఎగ్నర్ చేస్తున్నా. మీడియా వెహికల్స్ కూడా కొంచెం పక్కన జరిగినట్లయితే కనుక ఆ వెహికల్ మరి ప్రియతమ నాయకురాలు ఏఐసీసీ జాతీయ కార్యదర్శి అయినటువంటి మరి ప్రియాంక గాంధీ గారు మాట్లాడే అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీడియా వెహికల్ కూడా కొంచెం పక్కన తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఆ వాహనాలు ముందుకు రావాలండి, కొంచెం దయచేసి ముందుకు రావాలి. దయచేసి అందరూ కూడా ఆ వాహనాలకి కొంచెం క్లియర్స్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఆ వాహనము మన ప్రియతమ నాయకురాలు గారి వాహనం వెనకాల ఉన్నటువంటి మనందరి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దయచేసి ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అండి. దయచేసి మనందరం ఎంతో అభిమానంతో ఓపిక చూస్తున్నటువంటి మన ప్రియతమ నాయకురాలు ఇచ్చేశారా, దయచేసి కూడా ముందుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కొంచెం ముందుకు తీసుకోవాలండి, తమను కొంచెం ముందుకెళ్ళాలి. కొద్దిసేపటి వాహనం ఖమ్మం మయూర్ సెంటర్ లో ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి వాహనం ఎన్నుకున్నటువంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చినట్లయితే మన అభినాయక నాయకులు అందరూ కూడా మాట్లాడతారు కాబట్టి దయచేసి అందరూ కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజీవ్ గాంధీ గారి కూతురు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఆరు గ్యారంటీ హామీలను తీసుకొచ్చింది. మహాలక్ష్మి జరిగిన మహిళల కోసం 2,500 రూపాయలు పడేటట్టుగా, అదే రకంగా 500 రూపాయలుగా గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టుగా, అదే రకంగా ఏదైతే మీకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన మధ్యకు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు 6 గ్యారంటీ హామీలు తీసుకొని రావడం జరిగింది. మహిళల కోసం ఈరోజు మన ముందుకి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి సిపిఐ పార్టీ, టీడీపీ పార్టీ, టీజేఎస్ పార్టీ, ప్రజా సంఘాలు, సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి సంఘాలందరూ అందరూ కలిసి ఈరోజు 6 గ్యారంటీ హామీలు మనకి ఇవ్వటమే కాకుండా వాటిని అమలు చేసేటటువంటి అన్నయ్య బండి ముందుకు పనియండి, దయచేసి దారి బండి బండి ముందుకు పనియండి, దారి బండి మీడియా వెహికల్ ముందుకెళ్ళిపోవాలి, దయచేసి దారి బండి రోప్ డౌన్ చేయండి, రోప్ డౌన్ చేసి అందరినీ రోప్ డౌన్ చేసేసి అందరినీ పక్కకి జరపండి, దయచేసి బండిని ముందుకి ముందు ముందున్న తాడు కిందికి ఇచ్చేసేయండి, రోడ్ కిందికి వెళ్ళేయండి.
దడులెన్నీ జరిగినా గాని దడువలేదు రేవంత్ అన్న అంతకంత ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలుమతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే జయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమూలే కదిలేనాడు ఉత్తరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మురగాడు నా యొక్క సెల్ ఫోన్ పోయింది కాబట్టి నేను ఇక్కడ స్పీకర్లు మన సిస్టమ్ దగ్గర ఉన్నాను ఎవరికైనా దొరికితే నాకు ఏమంటే సెల్ ఇవ్వగలనని కోరుతున్నాను రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కింది రాజం మొదటి కన్నా ఇలమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలు కోర తమ్మి ఇప్పుడైనా వెంటే గుర జెండా బట్టి సింగమూలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మురగాడు జయ హో రేవంత్ అంటూ చైత్ర యాత్ర సాగను జయ
Thank you.
Thank you.
Thank you.
ఈ
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి శర్మిలమ్మ పార్టీ నాయకులు కార్యకర్తలకి కోదండరామ్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం కొంచెం బండి ముందు రావండి అన్న బాబు సార్ బారికేడ్ దిగండి అక్క సార్ సౌండ్ సిస్టమ్ దగ్గర ఎక్కారు బారికేడ్ దింపారు బాబు బండా బాండి కొంచెం జరగండి మీరు ముందు బాండి జరగండి కొంచెం ముందు బాండి ఎక్కడ వాళ్ళు ఎక్కడ రావండి మేడం గారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ తీసుకొని రండి
తెలంగాణ రాష్ట్ర రైతులు ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ ఆడబిడ్డలు ఈ రాష్ట్రాన్ని నిర్మించారు తెలంగాణ యువత ఈ రాష్ట్రాన్ని పెంచుకుంది
ఈ రాష్ట్రమా మీ శ్రమత ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర రైతులు ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ ఆడబిడ్డలు ఈ రాష్ట్రాన్ని నిర్మించారు యువత ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది आपका सपना था कि आपकी शक्ति आपके हाथों में आएगी कि आप अपने प्रदेश को खुद चलाओगे अंदर की ओर से खड़ा होने से ये राष्ट्र शक्ति अंदर की चतुर्लोक सुंदरी वो सपना अभी पूरा नहीं हुआ आज खड़ा होने से मैं खड़ा हूं 10 साल से जो सरकार चल रही है बीआरएस की वो भ्रष्ट सरकार है 10 संवत्सरों से राष्ट्र नेतृत्व बीआरएस प्रभुत्व राष्ट्र ने भ्रष्ट मत चिन्ह आपके लिए काम नहीं किया है मेरे को बने चले दो जहां जहां कांग्रेस की सरकारें है वहां हमने रोजगार दिलवाया हमने आपका पैसा आपके हाथ में वापस कराया एकड़ एक कांग्रेस प्रभुत्व अगर अंदर की उद्योग सबदा प्रजल के पंचम निरंतर एला प्रभुत् अंदर की इच्छे प्रभुत्व सरकार युवत अंदर की उद्योग प्रभुत् ये महिला आर्थिक काल निर्चे प्रभुत् हम ऐसी सरकार बनाना चाहते हैं जो किसानों की मदद करे ताकि किसानों के कर्ज माफ हो और किसान आगे बढ़े मैं प्रभुत् रईतांग सोद रुण मतलब माफी चे प्रभुत् ప్రభుత్వాన్ని శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే భారీ మెజార్టీతో వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి आपकी शक्ति आपके हाथों में आएगी कि आप अपने प्रदेश को खुद चलाओगे
बीआरएस प्रभुत्म आपके लिए काम नहीं किया है, मी कोसम पने चेले दो। जहां जहां कांग्रेस की सरकारें है वहां हमने रोजगार दिया, हमने आपका पैसा आपके हाथ में वापस कर दिया। कांग्रेस प्रभुत्म अगर अंदर की उद्योग सबदा प्रजल के पंचम निरंतर एला प्रभुत् अंदर की इच्छे प्रभुत्व सरकार युवत अंदर की उद्योग प्रभुत् महिते आर्थिक काल निर्चे प्रभुत् हम ऐसी सरकार बनाना चाहते हैं जो किसानों की मदद करे ताकि किसानों के कर्ज माफ हो और किसान आगे बढ़े। मैं प्रभुत् रईतांग सोद रुण मतलब माफी चे प्रभुत् प्रभुत्वे शक्तिवंत प्रभुत् प्रभुत्सम पे प्रभुत् प्रभुत्वे भारी मिला कांग्रेस बीआरएस प्रभुत्म राष्ट्रीय आपके लिए काम नहीं किया है, मी कोसम पने चेले दो। जहां जहां कांग्रेस की सरकारें है वहां हमने रोजगार दिया, हमने
आपका पैसा आपके हाथों में वापस आ गया। ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అందరికీ ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా సంపదంతా ప్రజలకే పంచాం। నిరంతరం ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలంటే అందరికీ ఇల్లు వచ్చేటట్టు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి। ఎటువంటి సర్కారు ఏర్పాటు చేసుకోవాలంటే యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి। ఏ మహిళలైతే ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడతారు పనికి వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి। మేము ఎటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్నామంటే రైతాంగ సోదరుల రుణం మొత్తం కూడా మాఫీ చేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి। ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నామంటే శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను। ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే భారీ మెజార్టీతో వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి। బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది। మీ కోసం పనే చేయలేదు। ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అందరికీ ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా సంపదంతా ప్రజలకే పంచాం। మీరందరూ ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలంటే అందరికీ ఇల్లు వచ్చేటట్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి। ఎటువంటి
అటువంటి సర్కారును ఏర్పాటు చేసుకోవాలంటే యువత అందరికీ ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏ మహిళలైతే ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడతారు పనికి వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. हम ऐसी सरकार बनाना चाहते हैं जो किसानों की मदद करे ताकि किसानों के कर्ज माफ हो और किसान आगे बढ़े. ఎటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటుంటే రైతాంగ సోదరుల రుణం మొత్తం కూడా మాఫీ చేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నంటే శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే భారీ మెజార్టీతో వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించింది. మీ కోసం పనే చేయలేదు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అందరికీ ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా సంపదంతా ప్రజలకే పంచాం. మీరందరూ ఎలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అందరికీ ఇల్లు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎటువంటి సర్కారు ఏర్పాటు చేసుకోవాలంటే యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏ మహిళలైతే ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడతారు పనికి వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. హమ్ ఐసీ సర్కార్ బనానా చాహతే హై జో కిసానో కి మదద్ కరే తాకి కిసానో కే కర్జ్ మాఫ్ హో ఔర్ కిసాన్ ఆగే బడే. ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుంటే
రైతాంగ సోదరుల రుణం మొత్తం కూడా మాఫీ చేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నంటే శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలంటే భారీ మెజార్టీతో వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ట్రస్ట్ పంపించింది, మీ కోసం పనే చేయలేదు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అందరికీ ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా సంపదంతా ప్రజలకే పంచాం. మీరందరూ ఎలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అందరికీ ఇల్లు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎటువంటి సర్కారు ఏర్పాటు చేసుకోవాలంటే యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏ మహిళలైతే ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడతారు పనికి వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మేము ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామంటే రైతాంగ సోదరుల రుణం మొత్తం కూడా మాఫీ చేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నంటే శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.
ऐसी सरकार यहाँ पे 5 सालों के लिए चले प्रभुत्व कांग्रेस बीआरएस प्रभुत्व राष्ट्र ने भ्रष्ट भक्ति चिन्ह आपके लिए काम नहीं किया है नी कोसम परे चले दो जहां जहां कांग्रेस की सरकारें है वहां आपके रोजगार दिला हमने आपका पैसा आपके हाथों में वापस लगाया एक्कर एक्कर कांग्रेस प्रभुत्व अन्नायो अक्कड़ अंदरिकी उद्योगालु इव्वटे काकुंडा संपदंता प्रजलके पंचम निरंतर एला प्रभुत् अंदर की इच्छे प्रभुत्व सरकार युवत अंदर की उद्योग प्रभुत् महिते आर्थिक काल निर्गे प्रभुत्वाल हम ऐसी सरकार बनाना चाहते हैं जो किसानों की मदद करे ताकि किसानों के कर्ज माफ हो और किसान आगे बढ़े मैं प्रभुत्ते रईतांग सोद रुण मतलब माफी चे प्रभुत् प्रभुत्वे शक्तिवंत प्रभुत् प्रभुत्सम पे प्रभुत् प्रभुत्वे कांग्रेस प्रभुत्
ఈ రాష్ట్రమా మీ శ్రమత ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర రైతులు ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ ఆడబిడ్డలు ఈ రాష్ట్రాన్ని నిర్మించారు తెలంగాణ యువత ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది आपका सपना था कि आपकी शक्ति आपके हाथों में आएगी कि आप अपने प्रदेश को खुद चलाएंगे अंदर की ओर खड़ा उठे ये राष्ट्र शक्ति अंदर चतुंगी वो सपना अभी पूरा नहीं हुआ आज खड़ा निजमें खड़ा हुए 10 साल से जो सरकार चल रही है बीआरएस की वो भ्रष्ट सरकार है 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని భ్రష్టమర్చింది మీకోసం పనే చేయలేదు ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అందరికీ ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా సంపదంతా ప్రజలకే పంచాం మీరందరూ ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలంటే అందరికీ ఇల్లు వచ్చేటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి ఎటువంటి సర్కారు ఏర్పాటు చేసుకోవాలంటే యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఏ మహిళలైతే ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడతారు పనికి వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి మేము ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామంటే రైతాంగ సోదరుల రుణం మొత్తం కూడా మాఫీ చేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాంటే శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే భారీ విజయంతితో వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆపకి 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 ఆపకి
రాష్ట్ర శక్తి అంతా మీ చేతుల్లోకి వస్తుందని ఆ కల నిజమే కాలేదు. పది సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ట్రస్ట్ పంపించింది. మీకోసం పనే చేయలేదు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అందరికి ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా సంపదంతా ప్రజలకే పంచాం. మీరందరూ ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలంటే అందరికీ ఇల్లు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎటువంటి సర్కారు ఏర్పాటు చేసుకోవాలంటే యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏ మహిళలైతే ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడతారు పనికి వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మేము ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామంటే రైతాంగ సోదరుల రుణం మొత్తం కూడా మాఫీ చేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాంటే శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే భారీ మెజార్టీతో వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ట్రస్ట్ పంపించింది. మీకోసం పనే చేయలేదు. కాంగ్రెస్
ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అందరికీ ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా సంపదంతా ప్రజలకే పంచాం. మీరందరూ ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలంటే అందరికీ ఇల్లు వచ్చేటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. ఎటువంటి సర్కారు ఏర్పాటు చేసుకోవాలంటే యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏ మహిళలైతే ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడతారు పనికి వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మేము ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామంటే రైతాంగ సోదరుల రుణం మొత్తం కూడా మాఫీ చేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాంటే శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే భారీ విలాంటిదో వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని భ్రష్ట్ పట్టించింది. మీకోసం పనే చేయలేదు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అందరికీ ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా సంపదంతా ప్రజలకే పంచాం. మీరందరూ ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలంటే అందరికీ ఇల్లు వచ్చేటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. ఎటువంటి సర్కారు ఏర్పాటు చేసుకోవాలంటే
యువత అందరికీ ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏ మహిళలైతే ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడతారని పనికొచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. हम ऐसी सरकार बनाना चाहते हैं जो किसानों की मदद करे ताकि किसानों के कर्ज माफ हो और किसान आगे बढ़े. ये बैठक में प्रभुत्व एर्पा चेयालनुकुंटे रैतांग सोदर रुण मोत्तम कूडा माफी चेसेटुवंटि प्रभुत्वान्नि एर्पा चेयालि. ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నంటే శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే భారీ మెజార్టీతో వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని భ్రష్ట్ పట్టించింది. మీ కోసం పనే చేయలేదు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అందరికీ ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా సంపదంతా ప్రజలకే పంచాం. మీరందరూ ఎలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అందరికీ ఇల్లు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎటువంటి సర్కారు ఏర్పాటు చేసుకోవాలంటే యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏ మహిళలైతే ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడతారని పనికొచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. హమ్ ఐసీ సర్కార్ బనానా చాహతే హై జో కిసానోన్ కీ మదద్ కరే తాకి కిసానోన్ కే కర్జ్ మాఫ్ హో ఔర్ కిసాన్ ఆగే బడే. ఏ బైటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అంటే రైతాంగ సోదరుల రుణం మొత్తం కూడా
మాఫీ చేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నా అంటే శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే भारी बहुमत से जिताना ताकि ऐसी सरकार यहाँ पे 7 सालों के लिए चले रजत प्रबंधन एर्पट भारी मेजारिटी तो वे कांग्रेस प्रबंधन एर्पट बीआरएस प्रभुत्व राष्ट्र ने भ्रष्ट भक्ति चिन्ह आपके लिए काम नहीं किया है मी कोसम परे चले दो जहां जहां कांग्रेस की सरकारें है वहां आपके रोजगार दिलवा हमने आपका पैसा आपके हाथ में वापस लगाया एक्कर एक्कर कांग्रेस प्रभुत्व अन्नायो अक्कड़ अंदर की उद्योग इवते काकुंडा संपदंता प्रजल के पंचम निरंतर एला प्रभुत् अंदर की इच्छे प्रभुत्व सरकार युवत अंदर की उद्योग प्रभुत्व ये महिला आर्थिक काल निर्कोचे प्रभुत्वाल हम ऐसी सरकार बनाना चाहते हैं जो किसानों की मदद करे ताकि किसानों के कर्ज माफ हो और किसान आगे बढ़े मैं प्रभुत्वाले रईतांग सोद रुण मतलब माफी चेसे प्रभुत्वा प्रभुत्वाले शक्तिवंत प्रभुत्वाल्नि आ प्रभुत्वं मी अंदरि कोसं पनिचेसेटुवंटि प्रभुत्वं एर्पाटु चेयालनुकुंटुन्नानु आप जब कांग्रेस के उम्मीदवार को यहाँ से जिताएंगे भारी से भारी बहुमत से जिताना ताकि ऐसी सरकार यहाँ पे 7 सालों के लिए चले
ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలంటే భారీ మెజార్టీతో వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ట్రస్ట్ పట్టించింది. మీకోసం పనే చేయలేదు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అందరికీ ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా సంపదంతా ప్రజలకే పంచాం. మీరందరూ ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలంటే అందరికీ ఇల్లు వచ్చేటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. ఎటువంటి సర్కారు ఏర్పాటు చేసుకోవాలంటే యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏ మహిళలైతే ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడతారు పనికి వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మేము ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామంటే రైతాంగ సోదరుల రుణం మొత్తం కూడా మాఫీ చేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాంటే శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే భారీ మెజార్టీతో వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. Yeah!
రైతులు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ ఆడబిడ్డలు ఈ రాష్ట్రాన్ని నిర్మించారు తెలంగాణ యువత ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది आपका सपना था कि आपकी शक्ति आपके हाथों में आएगी कि आप अपने प्रदेश का खुद चलाओगे अंदर की ओर खड़ा उठे ये राष्ट्र शक्ति अंतर वो सपना अभी पूरा नहीं हुआ है आज खड़ा निजमे खड़े हुए 10 साल से जो सरकार चल रही है बीआरएस की वो भ्रष्ट सरकार है 10 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని భ్రష్టమర్చింది ఆప్కే కామ్ నహీ కియా హై మీకోసం పనే చేయలేదు జహాన్ జహాన్ కాంగ్రెస్ కి సర్కారే హై వహాన్ ఆప్కే రోజ్గార్ దిలవా హమ్నే ఆప్కా పైసా ఆప్కే హాతే మే వాపిస్ కరవాయా ఎక్కడ ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అందరికీ ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా సంపదంతా ప్రజలకే పంచాం నిరంతరం ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలంటే అందరికీ ఇల్లు వచ్చేటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి ఎటువంటి సర్కారు ఏర్పాటు చేసుకోవాలంటే యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఏ మహిళలైతే ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడతారు పనికి వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి హమ్ ఏసీ సర్కార్ బనానా చాహతే హై జో కిసానోం కి మదద్ కరే తాకి కిసానోం కి కర్జ్ మాఫ్ హో ఔర్ కిసాన్ ఆగే బడే మేము ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామంటే రైతాంగ సోదరుల రుణం మొత్తం కూడా మాఫీ చేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాంటే శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే భారీ విజయంతో వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి శక్తి అంతా మీ చేతుల్లోకి వస్తుందని ఓ సపన అది పూర్తి నహీ హుయా
आ खलल निजमें कालेजु दस साल से जो सरकार चल रही है बीआरएस की वो भ्रष्ट सरकार है भाजी संवत्सराल నుంచి రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని భ్రష్టమర్చింది ఆప్కే లియే కామ్ నహీ కియా హై మీ కోసం పనే చేయలేదు జహాన్ జహాన్ కాంగ్రెస్ కి సర్కారే హై వా ఆప్కే రోజ్గార్ దిలా హమ్నే ఆప్కా పైసా ఆప్కే హాత్ మే వాపస్ కరాయా ఎక్కడ ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అందరికి ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా సంపదంతా ప్రజలకే పంచాం निरंतर एला प्रभुत् अंदर की वे प्रभुत्व सरकार युवत अंदर की उद्योग प्रभुत्वी ये महिला आर्थिक काल निर्वे प्रभुत्वी हम ऐसी सरकार बनाना चाहते हैं जो किसानों की मदद करे ताकि किसानों के कर्ज माफ हो और किसान आगे बढ़े मैं प्रभुत्वे रईतांग सोद रुण मतलब माफी चे प्रभुत् प्रभुत्वे शक्तिवंत प्रभुत् प्रभुत्म पे प्रभुत्वे प्रभुत्वे भारी विराज कांग्रेस बीआरएस प्रभुत्वम राष्ट्रीय भ्रष्ट मर्चिंदि आपके लिए काम नहीं किया है मी कोसम पने चेयलेदु जहां जहां कांग्रेस की सरकारें है वहां आपके रोजगार दिला हमने आपका पैसा आपके हाथों में वापस कराया एक्कड़ एक्कड़ैते कांग्रेस प्रभुत्वालु उन्नायो
అక్కడందరికీ ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా సంపదంతా ప్రజలకే పంచాం. నిరంతరం ఎలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అందరికీ ఇల్లు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎటువంటి సర్కారు ఏర్పాటు చేసుకోవాలంటే యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏ మహిళలైతే ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడతారు పనికి వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మేము ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామంటే రైతాంగ సోదరుల రుణం మొత్తం కూడా మాఫీ చేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాంటే శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే భారీ మెజార్టీతో వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని భ్రష్ట్ వర్తించింది. మీకోసం పనే చేయలేదు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అందరికీ ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా సంపదంతా ప్రజలకే పంచాం. మీరందరూ ఎలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అందరికీ ఇల్లు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎటువంటి సర్కారు ఏర్పాటు చేసుకోవాలంటే యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
आर्थिक पड़कोचे प्रभुत्वाल हम ऐसी सरकार बनाना चाहते हैं जो किसानों की मदद करे ताकि किसानों के कर्ज माफ हो और किसान आगे बढ़े। ये बैठक प्रभुत्व एर्पट्टे रईतांग सोद रुण मैं माफी चे प्रभुत् प्रभुत्वे शक्तिवंत प्रभुत् प्रभुत्सम पे प्रभुत् प्रभुत्वे भारी विराजन कांग्रेस प्रभुत्व।